ప్యారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ లో తమ బలాన్ని చూపించాలని మన బాక్సర్లు ఉవ్వెళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఈ ఆరుగురు ప్లేయర్లపై ఆశలు పెట్టుకుంది. ఒలింపిక్స్ లో భారత్ కు పతక అవకాశాలు ఎక్కువగా ఉన్న క్రీడాంశాల్లో బాక్సింగ్ ఒకటి. దీంతో టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఫ్రాన్స్ లో జరిగే ఈ విశ్వ క్రీడల్లో సత్తా చాటాలని భారత బాక్సర్లు ఉవ్వెల్లూరుతున్నారు. మరోసారి పతకాలు సాధించి సగర్వంగా భారత్ కు రావాలన్న లక్ష్యంతో ఉన్నారు. 2021 ఒలింపిక్ క్రీడల వరకు భారత బాక్సర్లు 15 సార్లు ఈ విభాగంలో పోటీ పడ్డారు. అయితే మొదటి ఒలింపిక్ పతకాన్ని బీజింగ్ 2008 ఎడిషన్ లో విజయేందర్ సింగ్ సాధించారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలుచుకున్న మొదటి భారతీయుడు కూడా విజయేందర్ సింగే. 2012 లండన్ ఒలింపిక్స్ లో మహిళల ఫ్లై వెయిట్ 51 కిలోల్లో 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీకామ్ భారత్ కు కాంస్యాన్ని గెలుచుకున్నారు. ఈసారి ఒలింపిక్స్ కు 4 భారత బాక్సర్లు అర్హత సాధించారు. రాబోయే ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ మహిళల లైట్ ఫ్లై వెయిట్ లో ఈసారి స్వర్ణంపై గురిపెట్టింది. దీంతో అనుభవజ్ఞురాలైన నిఖత్ ప్యారిస్ లో పతకం సంపాదించడానికి సిద్ధంగా ఉంది. ఈసారి బాక్సింగ్ పోటీల్లో అమిత్ పంఘల్ తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫ్లై వెయిట్ 51 కిలోల పోటీల ద్వారా బరిలోకి దిగుతున్నారు. భారత్ కు ఖచ్చితంగా బంగారు పథకం తెస్తాడని అందరూ భావిస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో విఫలమైన అతడు ఆ అనుభవంతో ఈసారి రాణించగలననే నమ్మకంతో ఉన్నాడు. ఇక 2023 టాష్కెంట్ వేదికగా జరిగిన పురుషుల ఎలైట్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో నిశాంత్ దేవ్ కాంస్య పతకాన్ని సాధించారు. ఇప్పుడు ఈ బాక్సర్ పై కూడా భారీ ఆశలున్నాయి. మహిళల విభాగంలో బరిలో ఉన్న మరో ఇద్దరు భారత బాక్సర్లు జైస్మిన్ లాంబోరియా 57 కేజీలు, ప్రీతి పన్వర్ 54 కేజీలు. ఈ ఇద్దరిపై తక్కువ అంచనాలు ఉన్నప్పటికీ తీసిపారేసే బాక్సర్లు కాదని క్రీడా వర్గాల మాట.